స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలోని బ్రిడ్జి వద్ద సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప దేశభక్తులు, మేధావి, ప్రజాసేవకుడు, ధీరుడు, కార్యదక్షుడు అని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదు కూడా ఇచ్చి గౌరవించారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు గారు అంటే తెలియనటువంటి వారు. వారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వారి జీవిత చరిత్ర కాబట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగు జాలల్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని చెప్పని ఆయన సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో ఆ విధంగానే చేస్తూ ఉన్నాం కాబట్టి